అందరికీ నమస్కారం వెల్కమ్ టు ట్రెడిషనల్ వంటలు ఈ రోజు రెసిపీ కమ్మటి మామిడికాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను కడుపు నిండా అన్నం తినాలనుకున్నప్పుడు కమ్మటి మామిడికాయ పప్పు చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎన్నో మెతల్లోనే మామిడికాయ పప్పు చేసి చూసానండి ఈ మెతల్లో ఒకసారి చేసి చూడండి కమ్మగా ఉంటుంది మామిడికాయ పప్పు అనేది మా అమ్మమ్మ అమ్మ ఎప్పుడూ కూడా ఈ మామిడికాయ పప్పుని ఈ మెతల్లోనే చేసేవాళ్ళండి కమ్మటి మామిడికాయ పప్పు అనేది మీకు నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి మరి ఆ మామిడికాయ పప్పు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా కందిపప్పు వేసుకొని రెండు మూడు సార్లు క్లీన్గా వాష్ చేసుకుందాము ఒక కప్పు దాకా మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నాను మామిడికాయలు అన్నిటివి మరీ పుల్లగా ఉండేటివి తీసుకోద్దండి పప్పు కమ్మగా రాదు ఇలాగా పైన తొక్కతో సహా వేసుకోవాలి అప్పుడే మనం చేసుకునే మామిడికాయ పప్పు అనేది కమ్మగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నీ కూడా కుక్కర్లోకి వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత రెండు పెద్ద వంకాయలు తీసుకొని అవి కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలాగా వంకాయ ముక్కలన్నీ కూడా మామిడికాయ పప్పులో వేసుకోవడం వల్ల మనం చేసుకునే మామిడికాయ పప్పు అనేది కమ్మగా వస్తుంది ఇలాగా ఒట్టిగా మనం మామిడికాయ పప్పుని మామిడికాయలతో మాత్రమే చేసుకోకూడదండి అందులో కాంబినేషన్గా వంకాయలు కంపల్సరిగా వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు టమోటాలు ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ మామిడికాయ పప్పులోకి పచ్చిమిర్చి కానీ లేదంటే కారం పొడి వేసుకోకూడదండి ఎండుమిర్చినే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎండుమిర్చి అనేది మీ ఇష్టం అండి మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి టేస్ట్కి తగినంత రాళ్ల ఉప్పు ఒక టీ స్పూన్ దాకా పసుపు ఒక కప్పు కందిపప్పుకు ఒక నాలుగు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలండి అప్పుడే పప్పు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా నాలుగు కప్పులు వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాక కుక్కర్ నుంచి నార్మల్గా గాలిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం చూడండి పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది ఒక ఐదు విజిల్స్కి అంతాను ఇలా ఉడికిపోయిన పప్పునంతా కూడా పప్పు గిత్తి తీసుకొని మ్యాష్ చేసుకుందాము ఇలాగా ఇప్పుడు చూపించిన విధంగా ఇలా మెత్తగా ఇంతవరకు కూడా మ్యాష్ చేసుకుందాము పప్పు అనేది మరీ మెత్తగా మ్యాష్ చేసుకోకుండా ఇప్పుడు చూపించిన విధంగా ఇలా మ్యాష్ చేసుకోవాలి పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి ఇలా ఉంటేనే బాగుంటుంది చల్లారిన తర్వాత మనకి కాస్త గట్టి పడుతుంది ఈ పప్పులోకి పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసులు ఒక కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇవన్నీ కూడా వేయించుకున్నాక ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొట్టి వేసుకోండి అలా కొట్టి వేసుకుంటే పప్పు టేస్ట్ బాగుంటుంది ఒక గుప్పెడు దాకా కరివేపాకు ఒక నాలుగు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోండి ఎప్పుడూ కూడా మామిడికాయ పప్పులోకి పోపు అనేది ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలండి అప్పుడే మామిడికాయ పప్పు అనేది కమ్మగా వస్తుంది ఇలాగా ఉల్లిపాయ ముక్కలు కానీ ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి ఈ పోపు అంతా కూడా ఇలా వేగిపోయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పప్పులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అదే గిన్నెలోకి పప్పు వేసుకొని అది కూడా కలగబెట్టుకొని అందులోకి వేసుకోవాలండి అంతేనండి ఎంతో కమ్మటి మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుందండి ఒకసారి ట్రై చేయండి ఇంత టేస్టీ అయిన ఈ మామిడికాయ పప్పు మీకు నచ్చితే కనుక మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మాకు చెప్పండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్ వచ్చేస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి మరొక న్యూ రెసిపీతో మీ ముందుంటాను మీ ట్రెడిషనల్ వంటలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్